సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ ను లోక్పాల్ చైర్పర్సన్ గా నియమిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు జస్టిస్ కన్విల్కర్ రెండు వేల ఇరవై రెండు సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేశారు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణస్వామి జస్టిస్ సంజయ్ యాదవ్ జస్టిస్ రితురాజు అవస్థీలను లోక్పాల్ న్యాయ సభ్యులుగా నియమిస్తున్నట్లు రాష్టపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అవినీతి నిరోధక అంబుడెన్స్ మన్లో సుశీల్ చంద్ర పంకజ్ కుమార్ అజయ్ టిర్కీ నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు స్థాయిలో లోక్పాల్ రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు పేల పదమూడులో ఆమోదం పొందింది పబ్లిక్ సర్వెంట్లలో కొన్ని విభాగాల వారిపై వచ్చే అవినీతి కేసులపై లోక్పాల్ విచారణ చేపడుతుంది